ఒకవైపు ఇన్ని సవాళ్లు వారిపై ఉంటే సీనియర్ నాయకులు వీటిని వదిలేసి పీసీసీ పీఠం కోసం రోడ్డెక్కుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హస్తినాల్లో కుమ్ములాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గానే వ్యవహరిస్తున్నారు. కానీ ఆ పదవి కోసం అధిష్టానం దగ్గర లాబింగ్ మొదలైంది. ఫలితంగా ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎవరికి వారే ఇతరులకు తెలియకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ తర్వాత బాధ్యతలు తీసుకున్న కుంతియా ద్వారా కొంతమంది ప్రయత్నిస్తుండగా ఇంకొంతమంది డిగ్గి రాజా ద్వారానే పావులు కదుపుతున్నారు. ఫలితంగా తెలంగాణ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు పెరుగుతుంది. కోమటిరెడ్డి సోదరులు పీసీసీ పీఠం కోసం ఎత్తులు వేస్తున్నారు. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కేసీఆర్ సంగతి చూస్తామని చెప్తున్నారట. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీని గెలిపిస్తామనేది వారి వాదనగా ఉంది. ఇటీవల కాలం వరకు మౌనంగా ఉన్న గద్వాల కోటరాని డీకే అరుణ పీసీసీ రేసులోకి వచ్చేశారు. తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తాననే అంశంపై ఆమె నివేదిక రూపంలో ఇచ్చారని తెలుస్తుంది. వారే కాదు, సిఎల్పి నేత జానారెడ్డి తన వంతుగా పావులు కదుపుతున్నారు. డిఎస్కేకే వంటి వారు ఉన్నప్పుడే జానారెడ్డికి బాగా విలువ ఉండేది. ఇప్పుడు వారెవరూ పార్టీలో లేరు. అందుకే ఖచ్చితంగా తనకే ఆ సీటు వస్తుందని ఆయన నమ్ముతున్నారు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పొలిటికల్ అనాలిసిస్, మూవీ రివ్యూస్, సినిమా అప్డేట్స్, హాట్ ప్రాపర్టీస్, క్రికెట్ అనాలిసిస్, హారోస్కోప్, పంచాంగం వంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీఎస్ న్యూస్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.